హలో ఆల్ నమస్తే. గద్దర్ గారి అంత్యక్రియల్లో వివాదం చోటు చేసుకుందన్న విషయం ఆ వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోందండి. దీనిపైనే తెలంగాణ మంత్రి తలసాని క్లారిటీ ఇచ్చారు. ముందుగా గద్దర్కు మంత్రి తలసాని నివాళులు అర్పించారు. ఆ తర్వాత గద్దర్ గారి మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ తన గానంతో తెలంగాణ ప్రజానీకానికి చైతన్యం కలిగించారు గద్దర్ గారు. తన వేషధారణ చూస్తేనే అర్థమవుతుంది ఎంత నిరాడంబరంగా జీవించాడో అంటూ కొనియాడారు. కొందరు ఇక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని కూడా తలసాని చెప్పుకొచ్చారు. గద్దర్ గారు ఒక పార్టీ నేత కాదు, ప్రజానాయకుడు, ప్రజా గాయకుడు, తెలంగాణ గొంతుక. ఇలా దుష్ప్రచారం చేయడం, ఇలాంటి పద్ధతి మానుకోవాలని కూడా ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్ గారు కూడా కీలక వ్యక్తి అని కూడా మంత్రి తలసాని వెల్లడించారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, దీన్ని కూడా కొందరు తప్పుబడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి దాన్ని గొప్ప వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావించాలని కూడా తలసాని చెప్పుకొచ్చారు.